हाय फ्रेंड्स वेलकम टू लर्न कंप्यूटर तेलुगु चैनल अंदर की नमस्कार ना पेरु मोहन। सो ई रोजु नुंडी मीरु कंप्यूटर शॉर्टकट कीज तेलुसुकोबोतुन्नारु। अभी कूडा इंपॉर्टेंट शॉर्टकट कीज अन्नी प्रोग्राम्स लो अभी कूडा नेनु पार्ट वाइज गा अपलोड चेस्तुन्नानु। फॉर एग्जांपल फस्ट नेनु कॉमन शॉर्टकट कीज इस्तानु, सेकंड पार्ट लो विंडोज शॉर्टकट कीज अनेवी इव्वडम जरुगुतुंदी। दानि तर्वात एमएस पेंट शॉर्टकट कीज, नोटपैड शॉर्टकट कीज, एमएस वर्ड, एक्सेल, PowerPoint, Access, Outlook, Internet Explorer and Google Chrome, Mozilla Firefox, Tally लो, Photoshop लो इला इंपॉर्टेंट शॉर्टकट कीज అనేవి మీకు ఈ వీడియో నుండి స్టార్ట్ అవుతాయి। సో కాబట్టి ఈ షార్ట్కట్ కీస్ అన్ని కూడా కోర్స్ వైస్ గా నేను అంటే సబ్జెక్ట్ ప్రోగ్రామ్ వైస్ గా సెపరేట్ గా పార్ట్ చేసి వీడియో చేసి నేను ప్లేలిస్ట్ లో సెపరేట్ గా నేను ఇస్తాను। ఓకే కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒకదాని తర్వాత ఒకటి మీరు చూసుకోవడానికి వీలు కల్పించేటట్టు ప్లేలిస్ట్ లో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది। కాబట్టి ప్లేలిస్ట్ లోకి వెళ్తే మిగతా ప్రోగ్రామ్స్ తాలూకు షార్ట్ కట్ కీస్ కూడా మీరు చూడొచ్చు। అండ్ ఇప్పటివరకు అయినా ప్రీవియస్ టాపిక్స్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మీద చాలా వీడియోస్ చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను। ప్రతి వీడియో అనేది టాపిక్ వైజ్ గా ప్లేలిస్ట్ లో విడదీసి పెట్టానండి। సో చాలా మంది అడుగుతున్నారు ఒక వీడియో తర్వాత మరొక వీడియో ఎక్కడ ఉందని చెప్పేసి, కాబట్టి మీరు దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు। నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ లో అన్ని సెపరేట్ చేసి ఉంచాను। కాబట్టి మీరు ఒక సీరియల్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోవడం మంచిది। ఓకే ప్లేలిస్ట్ లో కనబడుతున్న ఫస్ట్ వీడియో పైన క్లిక్ చేసి మీరు వాచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా సెకండ్ వీడియో కంటిన్యూషన్ కి వస్తుంది, దాని తర్వాత థర్డ్ వీడియో కంటిన్యూషన్ కి వస్తుంది అన్నమాట। ఈ రోజు టాపిక్ ని ఆలస్యం చేయకుండా ఈ రోజు నేను స్టార్ట్ చేసేస్తున్నాను। ముందుగా కామన్ షార్ట్ కట్ కీస్ లో మీరు తెలుసుకోబోతుంది కంట్రోల్ ఎన్। సో కంట్రోల్ ఎన్ దేనికోసం అంటే మనం ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేయడానికి సాధారణంగా ఉపయోగించేది ఏంటి అంటే కంట్రోల్ ఎన్। ఇది ఎంఎస్ వర్డ్లో అయినా సరే, ఎక్సెల్లో అయినా సరే, పవర్ పాయింట్లో అయినా సరే ఇలా ప్రతి విండోస్ బేస్డ్ అప్లికేషన్స్లో కంట్రోల్ ఎన్ అండ్ మీరు ప్రెస్ చేస్తే న్యూ ఫైల్ ఒకటి ఓపెన్ అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం నోట్ ప్యాడ్ని ఓపెన్ చేశాను। ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంటర్నెట్ నోట్స్ అనే ఒక ఫైల్ ఉంది, దీన్ని నేను మన కంట్రోల్ ఎన్ ప్రెస్ చేశాను, మరొక కొత్త డాక్యుమెంట్ అనేది కొత్త నోట్ ప్యాడ్ అనేది రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు। ఓకే సో నెక్స్ట్ ఏంటి అంటే కంట్రోల్ ఓ। ఓ మీన్స్ ఓపెన్। ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక ప్రోగ్రాంలో వర్క్ చేస్తున్నారు, సో అది ఇక్కడ నోట్ ప్యాడ్ కావచ్చు, వర్డ్ ప్యాడ్ కావచ్చు, ఎక్సెల్ ఏదైనా సరే కావచ్చు। మీరు వర్క్ చేస్తున్న ఫైల్ కాకుండా మరొక ఫైల్ని మీరు కంప్యూటర్లో నుండి ఓపెన్ చేయాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ ఫైల్ మెనూకి వెళ్ళి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి, కానీ కంట్రోల్ ఓ ప్రెస్ చేసినా కూడా ఇలా ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది। ఆ ఓపెన్ డైలాగ్ బాక్స్లో మీకు నచ్చిన ఫైల్ అనేది మీరు సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేసుకోవచ్చు। ఓకే ఇకపోతే థర్డ్ షార్ట్ కట్కి ఏంటంటే కంట్రోల్ ఎస్। చాలామందికి తెలిసిందే కంట్రోల్ ఎస్ అంటే సేవ్। మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు సేవ్ చేయడానికి ఇక్కడ ఫైల్ మెనూకి వెళ్ళి పైన క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసే బదులు డైరెక్ట్గా కంట్రోల్ ఎస్ కీబోర్డ్లో ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతూ ఉంటుందన్నమాట। నెక్స్ట్ షార్ట్కట్కి ఏంటంటే కంట్రోల్ పి। కంట్రోల్ పి మీన్స్ ప్రింట్ విండో। మీరు ఎక్కడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఎక్కడైనా సరే వర్క్ చేస్తున్నప్పుడు ప్రింట్ ఇవ్వాలి అని అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా కీబోర్డ్లో కంట్రోల్ పి ప్రెస్ చేయడం ద్వారా ప్రింట్ డైలాగ్ బాక్స్ అనేది ఇలా మనకి వచ్చేస్తుంది అనమాట। సో నేను కీబోర్డ్లో కంట్రోల్ పి ప్రెస్ చేస్తే ప్రింట్ డైలాగ్ బాక్స్ వచ్చింది, మీరు ప్రింటర్ సెలెక్ట్ చేసి ప్రింట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది। ఓకే అండ్ ప్రింటింగ్ సంబంధించిన విషయాలు ప్రింటింగ్ గురించి తెలియజేయండి అని చెప్పేసి ఇంతకు ముందు చాలామంది కామెంట్స్ చేశారు, నేను సపరేట్ వీడియో చేసి ఇస్తాను। ప్రజెంట్ మనం ఈ టాపిక్ ఈరోజు వీడియోలో షార్ట్కట్ కీస్ తెలుసుకోబోతున్నాం, కాబట్టి షార్ట్కట్ కీస్ గురించే మాట్లాడుకుందాం। నెక్స్ట్ షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ ఎక్స్। కంట్రోల్ ఎక్స్ అంటే ఏంటంటే కట్। మనము ఈ కట్ కాపీ పేస్ట్ అనేది మీరు కొంతమంది సాధారణంగా వినే ఉంటారు, తెలియకపోతే చూడండి। కట్ అంటే ఏంటంటే ఏదైనా మ్యాటర్ ఒక దగ్గర తీసేసి మరొక దగ్గరికి మార్చాలి అంటే కట్ చేయాలి, అలాగే ఏవైనా ఫైల్స్ని ఒక దగ్గర తీసేసి మరొక దగ్గరికి మార్చాలన్నా కూడా కట్ చేయాలి। ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా ఎంట్రీ వర్క్ వచ్చేటప్పటికి సో మీరు ఇప్పుడు ఈ టూ లైన్స్ని ఇక్కడ తీసేయాలనుకుంటే ఈ టూ లైన్స్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎస్ కీబోర్డ్లో ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ పోయింది। నేనేం చేయాలనుకుంటున్నా అంటే చూడండి ట్యాబ్ ప్రెస్ చేసి ఇక్కడ కర్సర్ పెట్టి పేస్ట్ ఇక్కడ కట్ చేసిన మ్యాటర్ ఇందులో ఇక్కడ రావాలి అంటే పేస్ట్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది। పేస్ట్ అనే ఆప్షన్కి షార్ట్ కట్కి ఏంటంటే కంట్రోల్ వి। సో ఇలా ప్రెస్ చేయడం ద్వారా చూడండి మీకు అక్కడికి వచ్చేసింది అన్నమాట. ఓకే, స్పేస్ అడ్జస్ట్మెంట్ వల్ల ఇలా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక దగ్గర మ్యాటర్ తీసేసి మరో దగ్గరికి తీసుకురావాలి అనుకున్నట్లయితే కట్ చేయాలి. ఇకపోతే కాపీ ఎలా చేయాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇలా 2 లైన్స్ని సెలెక్ట్ చేయండి, Ctrl+C అంటే కాపీ అవుద్ది. తర్వాత మీకు ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి Ctrl+V మళ్ళీ పేస్ట్ చేయాలి. Ctrl+V అంటే పేస్ట్. పేస్ట్ చేస్తే ఇలా మనకి డేటా అనేది సేమ్ డేటా వచ్చేస్తుంది అనమాట. ఓకే, కట్ చేస్తే అక్కడ ఆ ప్లేస్లో డేటా పోతుంది అండ్ పేస్ట్ చేస్తే ఎక్కడైతే పేస్ట్ చేస్తే అక్కడికి వస్తుంది. అలాగే కాపీ పేస్ట్ చేస్తే ఇక్కడ ఉంది ప్లస్ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఇలా డూప్లికేట్ చేయడానికి కాపీ పేస్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, కట్కి షార్ట్ కట్కి Ctrl+X, కాపీకి చెప్పండి Ctrl+C అండ్ పేస్ట్కి వచ్చేటప్పటికి Ctrl+V. ఓకే, సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఇకపోతే అండు. సో మోస్ట్ పాపులర్ కామన్ షార్ట్ కట్ కీస్లో అండు అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అండుకి షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+Z. ఈ Ctrl+Z అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు చేసే లాస్ట్ స్టెప్ అంటే లాస్ట్ యాక్షన్ వద్దు అనుకుంటే, ముందుకు వెళ్ళిపోవాలి, ప్రీవియస్ యాక్షన్లోకి మారిపోవాలి అనుకున్నట్లయితే Ctrl+Z ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు Ctrl+Z ప్రెస్ చేశా అంటే అండు చేస్తున్నాను. అండు చేస్తే ఇక్కడ ఈ మ్యాటర్ ఇంతకు ముందు లేదు కాబట్టి పోయింది. అంటే పేస్ట్ చేయకముందు ఇక్కడ ఉండేది కాదు, ఖాళీగా ఉండేది కదా. సో పేస్ట్ యాక్షన్ అనేది పోయింది. మళ్ళీ Ctrl+Z అప్లై చేస్తే వచ్చింది. మళ్ళీ Ctrl+Z ప్రెస్ చేస్తే చూడండి ఇట్లా మనకి ఇక్కడ నోట్ ప్యాడ్లో రెండుసార్లే అండు అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి ఈ లైన్స్ అన్ని కూడా ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ చేశా. డిలీట్ చేయడం అనేది ఒక యాక్షన్. ఈ యాక్షన్ నాకు ఇప్పుడున్న యాక్షన్ ఏంటి, ఇప్పుడున్న పొజిషన్ ఏంటి అంటే డేటా రిమూవ్ అయి ఉంది. సో ఈ రిమూవ్ చేసిన డేటా మళ్ళీ డిస్ప్లే కావాలి అంటే ప్రీవియస్ పొజిషన్లో ఉండాలి అంటే మనం ఈ యాక్షన్ నుండి బ్యాక్ యాక్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో సింపుల్గా Ctrl+Z ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ సేమ్ యాక్షన్ అంటే మళ్ళీ డిలీట్ ముందు ఎలా జరిగిందో అలాగే మళ్ళీ స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే Ctrl+Y అంటే రీడు అంటారు దీన్ని. సో నోట్ ప్యాడ్లో Ctrl+Y అనేది పని చేయట్లేదు కాబట్టి మీరు బయట ఎక్కడైనా సరే వర్క్ చేస్తున్నప్పుడు Ctrl+Y ప్రెస్ చేస్తే సేమ్ యాక్షన్ అనేది నార్మల్ యాక్షన్కి వస్తుంది అనమాట. ఈ అండు, కట్, కాపీ, పేస్ట్, అండు ఇవన్నీ కూడా మనం డేటా మీద వర్క్ చూసాము. ఇప్పుడు మనం ఫైల్స్ మీద కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను మండే అని నా ఫోల్డర్ ఓపెన్ చేసాను. దీంట్లో ఫైల్ ఒకటి ఉంది. ఇప్పుడు నాకు ఈ ఫైల్ ఇక్కడ తీసేయాలనుకున్నట్లయితే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కట్ చేయాలి. కట్ చేసి మీకు ఎక్కడైతే అవసరమో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేస్తే అది ఒకటికి వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి కట్ చేసి మీకు ఎక్కడైతే కావాలో మళ్ళీ ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ బ్లాంక్ ఏరియాలో రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్. సో నేను ఇప్పుడు షార్ట్ కట్కి యూజ్ చేస్తాను. చూడండి Ctrl+V ప్రెస్ చేస్తే ఇక్కడ కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. ఓకే, సో ఇలాంటిదే మళ్ళీ ఇక్కడ నాకు ఇక్కడ ఉండాలి అంటే దీన్ని మనం కాపీ చేయాలి. సో ఈ కాపీ చేసే ముందు ఈ ఫైల్ సెలెక్ట్ అయ్యి ఉండాలి. Ctrl+C కాపీ కదా అండ్ ఇక్కడ క్లిక్ చేసి Ctrl+V ప్రెస్ చేస్తే పేస్ట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఉంది ప్లస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను Ctrl+Z అండు చేస్తున్నాను. అండు చేస్తే ఇక్కడ మనకి డిలీట్ ఫైల్ అని అడుగుతుంది. ఎస్ ప్రెస్ చేస్తే ఈ ఫైల్ అనేది ఇక్కడ నుండి పోతుంది. సో దీనికి ముందు అంటే లాస్ట్ యాక్షన్ ఏం చేసాము, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాము. ఆ యాక్షన్ వద్దు అనుకుంటే ఈ ఫైల్ పోవాలి కాబట్టి Ctrl+Z ప్రెస్ చేస్తే మనకు కన్ఫర్మేషన్ అడిగింది. ఎస్ పని ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ మరి ఫైల్ లేకుండా పోయిందనమాట. సో ఇది Ctrl+Y ప్రెస్ చేస్తే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది అనమాట. ఇది అండు అండ్ రీడు. సో నేను కొంచెం సాగదీసి చెప్పాను అనుకుంటాను. ఐ థింక్ మీకు అర్థమైతే చాలు నాకు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ చివరిగా వచ్చేటప్పటికి డిలీట్. ఈ డిలీట్ బటన్ ఎప్పుడు యూజ్ చేస్తుంటామంటే ఏమైనా ఫైల్ కానీ ఫోల్డర్ కానీ మనకు వద్దు అనుకున్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది అక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది. అలాగే డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఏవైనా టైప్ చేసిన లెటర్స్ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే కుడివైపు ఉండే అక్షరాలు జరుగుతాయి. చూడండి ఇప్పుడు నేను కర్సర్ మధ్యలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే కర్సర్కి కుడివైపు ఉండే అక్షరాలు జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, ఒక్కొక్క లెటర్ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్. ఫైండ్ మీన్స్ మనం కంప్యూటర్లో ఏదైనా ప్రోగ్రాంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ప్రోగ్రామ్స్లో Ctrl+F అంటే ఫైండ్. మనం ఏదైనా వర్డ్ అనేది ఇక్కడ ఈ బాక్స్లో టైప్ చేసి ఆ ఫైల్లో ఉందో లేదో అనేది వెతకొచ్చు. నోట్ ప్యాడ్లో అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం వర్డ్లోకి వెళ్దాం. ओके चूँकि वर्ड उन्ना इप्पुडु कंट्रोल एफ प्रेस चेस्ते फाइंड डायलॉग बॉक्स वस्तुंदी दींట్లో మీరు ఏ పదమైతే మీకు కావాలో ఆ పదాన్ని టైప్ చేయొచ్చు నేను వర్డ్ అని టైప్ చేస్తాను టైప్ చేసి ఫైండ్ ఎక్స్ప్రెస్ చేస్తే మనకి ఫైండింగ్ అనేది జరుగుతుంది ఇది ఫైండ్ కి కంట్రోల్ ఎఫ్ షార్ట్ కట్ కి ఇకపోతే కంట్రోల్ హెచ్ అంటే రీప్లేస్ ఏంటి కంట్రోల్ హెచ్ మీన్స్ రీప్లేస్ ఒక పదం స్థానంలో మరొక పదాన్ని చేర్చడానికి కంట్రోల్ హెచ్ వాడతాము ఇది రీప్లేస్ చేయడం కోసం సో ఇది మీకు ఎంఎస్ వర్డ్ షార్ట్ కట్ కీస్ చెప్పేటప్పుడు చెప్తాను అండ్ అలాగే కంట్రోల్ ఏ మరొక ఇంపార్టెంట్ షార్ట్ కట్ కి కంట్రోల్ ఏ అంటే డాక్యుమెంట్ మొత్తాన్ని మీరు టైప్ చేసే ఫైల్ మొత్తం మ్యాటర్ ఒకేసారి సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ యూజ్ చేయొచ్చు అలాగే మనము ఫైల్స్ ఏవైనా ఉన్నప్పుడు అవన్నీ ఒకేసారి సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా చూడండి ఐకాన్స్ అన్ని కూడా ఒకేసారి సెలెక్ట్ అయ్యాయి కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ ఒకేసారి అన్ని సెలెక్ట్ అవ్వడానికి కంట్రోల్ ఏ షార్ట్ కట్ కి ఇకపోతే ఆల్ట్ ఎఫ్4 దేనికోసం అంటే మనం వర్క్ చేస్తున్న విండోని క్లోజ్ చేయడానికి ఆల్ట్ ఎఫ్4 వాడతాం సో ఇక్కడ క్లిక్ చేస్తే ఎలాగో క్లోజ్ అవుద్ది మీకు తెలిసిన విషయమే బట్ అది కీబోర్డ్ ద్వారా క్లోజ్ చేయాలంటే ఆల్ట్ ఎఫ్4 ప్రెస్ చేస్తే క్లోజ్ అయ్యింది చూడండి ఫైనల్గా రెండు ఉన్నాయి F1 అనేది ఎక్కువగా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో హెల్ప్కు సంబంధించిన దానికోసం మనం F1 ప్రెస్ చేయాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్‌ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేశాను ఇందులో ఈ నోట్‌ప్యాడ్ ప్రోగ్రామ్ సంబంధించిన హెల్ప్ నాకు కావాలి అనుకున్నట్లయితే F1 ప్రెస్ చేస్తే చూడండి మీకు హెల్ప్ విండో ఓపెన్ అయింది ఓకే ప్రతి ప్రోగ్రామ్కి హెల్ప్ అండ్ విండో అనేది సపరేట్గా ఉంటుంది మా హెల్ప్లోకి వెళ్ళి మీకు కావాల్సిన విషయం గురించి మీరు మొత్తం తెలుసుకోవచ్చు అక్కడ సెర్చ్ బాక్స్లో టైప్ చేసి మీకు ఆ నోట్‌ప్యాడ్లో ఏ ఆప్షన్ గురించి తెలుసుకోవాలి లేదా ఏ టూల్ గురించి తెలుసుకోవాలి అనేది మీరు హెల్ప్‌లోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది అన్నమాట ఫైనల్గా F5 దేనికోసం వాడతామంటే రీఫ్రెష్ కోసం ఓకే ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నప్పుడు రీఫ్రెష్ చేయాలంటే మీరు మౌస్తో కాకుండా డైరెక్ట్గా కీబోర్డ్లో F5 ప్రెస్ చేస్తే రీఫ్రెష్ అనేది జరిగిపోతూ ఉంటుందన్నమాట సో ఇదండి కామన్ షార్ట్ కట్ కీస్ రెగ్యులర్గా మన లైవ్ నిత్య జీవితంలో కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే కామన్ కీస్ ఇవి అండ్ నెక్స్ట్ మరొక విండోస్ షార్ట్ కట్ కీస్లో మళ్ళీ మీట్ అవుతాను అంతవరకు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే